ప్రియం అంటేనే కమలం గుర్తు, బీజేపీ ఉంటే ఇక ఉండదు లోటు. కాషాయం అంటేనే కమలం గుర్తు, బీజేపీ ఉంటే ఇక ఉండదు లోటు. ఎక్కడ చూడండి, అన్ని అక్రమాలు, దౌర్జన్యం, భూ ఈ కబ్జాలు ఇవే ఉన్నాయి. మీరు ప్రచారానికి వెళ్ళినప్పుడు వాటి గురించి ఏమన్నా మీతో ప్రస్తావించడం కానీ ప్రజల పబ్లిక్ ఎక్కువగా ఏ డోర్ టు డోర్ పోయినా ఎవరు అడిగినా బీజేపీ అంటున్నారు. నేను ప్రత్యేకంగా మా హస్బెండ్కే ఓటేయండి, మేము ఇది చేస్తాం అది చేస్తామని నేనేం హామీ ఇవ్వను. హైదరాబాద్లో గ్రేటర్ ఎన్నికల సందడి గతంతో పోలిస్తే ఒక వేవ్, కొత్త వేవ్ క్రియేట్ అవుతుంది. దుబ్బాక ఎన్నికల ఫలితాలు కానివ్వండి, లేకపోతే హైదరాబాద్లో ప్రజల్లో కొత్త చైతన్యం వచ్చిందో, మార్పు వచ్చిందో, కారణం ఏదైతేనే మొత్తం అన్ని డివిజన్లలో కూడా డివిజన్ల వారీగా అభ్యర్థులు చేస్తున్న ప్రచారం చూస్తూ ఉంటే టీఆర్ఎస్ పార్టీకి మరొక ఒక బలమైన పార్టీ ఏదైనా ఉంది అంటే అది భారతీయ జనతా పార్టీ అని ఖచ్చితంగా చెబుతున్నారు ఇప్పటివరకు ఉన్న పబ్లిక్. ప్రస్తుతం హైదరాబాద్ డివిజన్ పరిధిలో చూస్తుంటే గత కొద్ది రోజులుగా ఒక వేవ్ క్రియేట్ అయింది, కంప్లీట్ వార్ వన్ సైడ్ అవుద్దా అనే అనుమానాలు కూడా ఏర్పడుతున్నాయి. భారతీయ జనతా పార్టీ తరఫున నవజీవన్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. అసలు నవజీవన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి రావడానికి కారణం ఏంటి, అసలు ఎటువంటి ఆలోచనతో ప్రజల్లోకి వెళ్ళాలనుకుంటున్నారు, ఎందుకంటే ఫస్ట్ టైం అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయన సతీమణి ఉన్నారు మనతో, నవీన గారు, ఆ మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే అండి. చూస్తున్నాం గత కొద్ది రోజులుగా అంటే చాలా ఒక డివిజన్ స్థాయిలో జరుగుతున్న ప్రచారంలా నాకైతే అనిపించట్లేదు. అంటే ఈ ఇంత వేవ్ క్రియేట్ అయిన అవడానికి కారణం దుబ్బాక ఎన్నికల ఫలితాలే అని అనుకోవాలి భారతీయ జనతా పార్టీకి. ఇంతకుముందు ఎప్పుడూ లేనంత వేవ్ క్రియేట్ అవుతుంది. అసలు మీరు కూడా ప్రచారంలో దిగుతున్నారు, మీకేమనిపించింది చూసినప్పుడు? మీరు ఫస్ట్ టైం నాకు తెలిసి ప్రచారంలో. నేను ఫస్ట్ టైం, ఇది నాకు కూడా అనిపిస్తుంది మొత్తం భారతీయ జనతా పార్టీకి బాగా పాజిటివ్గా వస్తుంది. ఎందుకంటే దీని దుబాకా ఎలక్షన్స్ వల్లే ఇంత వచ్చేసింది చేంజెస్ మొత్తము. మరి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అక్రమాలు, అన్యాయాలు కూడా ప్రజలు చూస్తున్నారు కదండి. దానివల్ల బీజేపీ అంటున్నారు, ఎవరు ఇంటికి వెళ్ళినా మేము బీజేపీకే ఓటేస్తామని గట్టిగా చెప్తున్నారు. అంటే ఎంత పర్సంటేజ్ మార్పు వచ్చిందని మీరు అనుకున్నారు ఈ కొద్ది రోజులు చేసిన ప్రచారం చూస్తే? ఓవరాల్ 90% వచ్చింది అనుకుంటున్నాను. ఎక్కువగా ఏ డోర్ టు డోర్ పోయినా ఎవరు అడిగినా బీజేపీ అంటున్నారు. టీఆర్ఎస్ పాలన చూస్తున్నారు కదండి మొత్తము, ఎక్కడ మొన్న పడ్డ వర్షాలకి, డ్రైనేజెస్ వరదలకి, ఇల్లు మునిగిపోవడము, అవన్నీ చూసేసరికి మొత్తం వాళ్ళకి టీఆర్ఎస్ ప్రభుత్వం అంటే ఒక విరక్తి లాగా వచ్చేసింది. వాళ్ళు కూడా మార్పు కోరుకుంటున్నారు. అంటే రీసెంట్గా మనకి రెండు మెయిన్గా, ఒకటి కరోనా, రెండు ఫ్లడ్స్, రెండింటిలో కూడా ప్రభుత్వం ఏం చేసామని గొప్పలైతే చెప్పుకుంటుంది కానీ ప్రజల్లో అది కనిపించట్లేదు. మీరు ప్రచారానికి వెళ్ళినప్పుడు వాటి గురించి ఏమన్నా మీతో ప్రస్తావించడం కానీ ప్రజల పబ్లిక్ మాకు ఇది జరగలేదు అది జరగలేదు కానీ ఏమన్నా మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం ఏమైనా చేశారా? చేశారండి. ఈ ఫ్లడ్స్ వర్షాల వల్ల ఈ మెయిన్ వాటర్ రావడం ఇళ్లలోకి, రోడ్స్ మొత్తం డ్యామేజ్ అవ్వడము, ఇవే బాగా ప్రాబ్లమ్స్ ఇవే చూపిస్తున్నారు. ఎవరు రావట్లేదు, మా సమస్యలు చెప్పినా వినట్లేదు అని మొత్తం విరక్తి వచ్చేసింది వాళ్ళకి టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ అనేది. హైదరాబాద్ డివిజన్ అంటే చిన్నదేం కాదు, పెద్ద, చాలా పెద్ద డివిజన్. దాదాపు అన్ని మీరు తిరిగారు ఇప్పటి వరకు. అయితే నవజీవన్ రెడ్డి గారు రావాలి అనే ఒక వేవ్ అయితే క్రియేట్ అయింది ఇప్పటికే. అంటే ఒకవేళ నవజీవన్ రెడ్డి గారు పాలిటిక్స్లోకి వస్తే, ఎందుకంటే ఆయన ఫస్ట్ టైం కాబట్టి ఇప్పుడు అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ తరఫున ఆయన గెలుపొందితే ప్రజలకి ఎటువంటి ఒక హామీ ఇవ్వగలరు? సమస్యలు తీర్చగలుగుతారు, వాళ్ళని ఫేస్ టు ఫేస్ తెలుసుకొని తీర్చగలుగుతారు. వస్తే ఇంటికి ఎప్పుడు ఏ టైంలో వచ్చినా సహాయం అడిగినా చేయగలుగుతారు. అంటే ఇంతకు ముందే ఉన్నా నవజీవన్ రెడ్డి గారు చేశారండి, కరోనా టైంలో ఫుడ్ పెట్టడము, ఇళ్లలోకి బియ్యము, పప్పులు అవన్నీ ఇవ్వడం, వెజిటేబుల్స్ డోర్ టు డోర్ వెళ్ళి ఇలాంటి సేవలు బాగానే చేశారు. కరోనా టైంలో చేశారు, మొన్న రీసెంట్గా వర్షాలు పడ్డప్పుడు ఇక్కడే హైదరాబాద్లో బంజర కాలనీ అని ఉంటుంది, అది మొత్తం వర్షానికి మునిగిపోయింది, ఫుల్ వాటర్, అక్కడ వాళ్ళకి ఫుడ్ లేదు, ఏం లేదు, వండించి ప్యాకింగ్ చేసి ఇవ్వడం కూడా జరిగింది.
అంటే ఇంత సడన్గా జీవన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి రావడానికి కారణం ఏంటి అంటే? సడన్గా ఏం లేదు, ఆయనకి ముందు నుండి ఉంది సేవ చేయాలి అని ఆ తపనతోటి అదే ఇయర్ టు ఇయర్ గ్రో అప్ అయ్యి రావాలి రాజకీయంలోకి, ఇంకా హెల్ప్ చేయాలి, ఏదైనా ఒక పేరు ఉంటే ఇంకా బాగా హెల్ప్ చేయగలుగుతాం రాజకీయాలకు వచ్చి అని బాగా ట్రై చేస్తున్నారు. ఇది ఇప్పటిదేం కాదు, పాత చిన్నప్పటి నుంచే ఉంది సేవ చేయాలని. ఆయనది సేవా గుణమే అండి చెప్పాలంటే. ఎవరు వచ్చినా హెల్ప్ చేస్తారు, అంటే రాజకీయాలు రాకపోయినా హెల్ప్ చేస్తారు, వచ్చినా హెల్ప్ చేస్తారు. నేను చెయ్యను అని అన్నారు. అవును, అంటే వస్తే ఇంకా ఎక్కువ చేస్తారు. ఇప్పటికీ చాలా చేశారు, ఎవరు వచ్చినా హెల్ప్ చేశారు, నేను చెయ్యను అని అనలేదు, చేస్తారు. అంటే ఇప్పటివరకు భారతీయ జనతా పార్టీ అంటే ఇక్కడ ఉన్న దాంట్లో ఎక్కువ లాస్ ఎక్కువ కనిపించింది వరుసగా, అంటే అభ్యర్థి మారారు కానీ ఇప్పుడు గతంలో కూడా చేసుకుంటే, కానీ ఇప్పుడు వేవు మారింది అభ్యర్థి మారారు, ఎటువంటి ఫలితం వస్తుందని అనుకుంటున్నారు? విన్నింగ్ ఛాన్సెస్ బాగానే ఉన్నాయండి. ఈ దుబాక ఎలక్షన్స్ ఒకటి బాగా ప్లస్ పాయింట్ అయిపోయింది. చాలామంది ఎవరు చూసినా బీజేపీ బీజేపీ అంటున్నారు, విన్నింగ్ అయితే అవుతుంది. అంటే ఒక దుబ్బాకనే కాదు, లోకల్గా కూడా లోకల్గా వ్యతిరేకత చాలా ఉంది టీఆర్ఎస్ ప్రభుత్వం అని, దానివల్ల ఇది ఒక ప్లస్ పాయింట్ అయింది, విన్నింగ్ ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఒక డివిజన్ అభ్యర్థిగా మీ పరిధిలో చేయాల్సిన కొన్ని సమస్యలు ఏంటంటాయంటే శానిటరీ వర్క్స్ కానీ ఇవి కానీ, అంటే మీరు చూసినప్పుడు ఇన్ని రోజుల పరిపాలనలో టీఆర్ఎస్ పరిపాలనలో అవన్నీ ఏమైనా ఫుల్ఫిల్ అయినట్టు అనిపించినాయా, అన్నీ ఇంకా పెండింగ్లో ఉన్నట్టుగానే కనిపించినాయా? అన్నీ వాళ్ళు హామీ ఇచ్చినప్పుడు చేస్తామన్నప్పుడు స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నాయి అవన్నీ, ఇంకా ఫుల్ఫిల్ అవ్వలేదు. చాలా ఫుల్ఫిల్ అవ్వాలి ఏ ప్రాబ్లం అయినా. వాళ్ళు ఇచ్చారండి ఎలక్షన్స్ టైంలో, మేము ఇది చేస్తాం అది చేస్తామని ఓన్లీ స్టార్ట్ చేశారు, దాన్ని మొత్తం కంప్లీట్ చేయలేదు. ఇప్పుడు మా పరిపాలన బీజేపీ వస్తే అవన్నీ కంప్లీట్ చేస్తాను. అంటే టీఆర్ఎస్ ఇప్పుడు కొత్తగా ఏం రాలేదు, ఇప్పుడు ఇంకా స్టార్టింగ్లో ఉన్న వాళ్ళు 7.5 ఏళ్ళ నుంచి కంటిన్యూ చేస్తారు. ఉన్నా కానీ మొత్తం ఇవి అక్రమాలు కబ్జాలు ఇవే ఉన్నాయి, ప్రజలకు చేసిన సేవ ఏం లేదు వాళ్ళు. అంటే ప్రధానంగా మీ డివిజన్ కి సంబంధించిన టీఆర్ఎస్ అభ్యర్థి మీద అయితే ఎక్కువ ఆరోపణలు ఉన్నాయి తిరుమల రెడ్డి పైన. అవును, ఎక్కువ ఆరోపణలు. అవి ఏమన్నా మీకు పాజిటివ్ ఓటింగ్ తెచ్చిపెట్టే అవకాశాలు ఉన్నాయనుకుంటున్నారా? అవన్నీ అంటే ప్రజల్లోకి వెళ్ళింది, అది బాగా నమ్ముతున్నారు? బాగా వెళ్ళింది ప్రజల్లోకి, పాజిటివ్ గానే ఉంది. ఇప్పుడు మాకైతే బాగా వ్యతిరేకిస్తున్నారు టీఆర్ఎస్ అభ్యర్థిని, ప్రజలే ఏం వాళ్ళే నిర్ణయించుకోవాలండి. ఇన్ని ఇయర్స్ నుంచి చూస్తూ వస్తున్నారు వాళ్ళ పాలన, ఇప్పుడు వాళ్ళ చేతిలోనే ఉంది ఛాన్స్ ఎవరికి ఇవ్వాలి, ప్రజల చేతిలోనే ఉంది. మళ్ళీ టీఆర్ఎస్కే ఇస్తారా, కొత్త చేంజ్ చూస్తారా, వాళ్ళ చేతిలోనే ఉంది. ప్రజలు ఒకవేళ ఛాన్స్ ఇస్తే దాన్ని మీరు 100% యూటిలైజ్ చేస్తారా? చేస్తామండి, మన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తాం. ఇదిగా ఏమన్నా అనుకున్నారా ఒకవేళ మీ హస్బెండ్ మీతో ఏమైనా చెప్పారా మనం చేస్తే ఇది చేయాలి? అదేం లేదండి, ప్రజలది ఏ సమస్య ఉంటే అన్నీ తీరుస్తాం, ముందుగా ప్లానింగ్ ఏం లేదు. మా హస్బెండ్ కూడా ఏం అనుకోలేదు ముందుగా ఇది చేయాలి అది చేయాలని, వాళ్ళు చెప్పిన సమస్యలన్నీ తీరుస్తాం. ఇమీడియట్ రెస్పాండ్ అయితే ఇమీడియట్గా రెస్పాండ్ అవుతాం సమస్యలు, కానీ ముందే ప్లానింగ్ ఏం లేదు ఇది చేయాలి అది చేయాలని. వాళ్ళు వచ్చి ఏ సమస్య చెప్తే అది మేము క్లియర్ చేస్తాం. అంటే ఫస్ట్ టైం ఆయన ఇప్పుడు అభ్యర్థిగా నిలబడటం ఒక రకంగా చాలా టఫ్ పోటీ, ఎందుకంటే మొత్తం ఒక 6 అభ్యర్థులు ఉన్నారు ఈయనతో కలిసి, ఇలాంటి టైంలో గెలవడం అనేది అంత సాధారణం అనుకుంటున్నారా? సాధారణం అంటూ కాదు, చాలా టఫ్ సిట్యువేషనే, కానీ ట్రై చేయాలి విన్ అవ్వడానికి. మా వంతు కృషి మేము చేయాలి, కానీ నాకు ఉంది 100% విన్ అవుతామని నమ్మకం ఉంది. డోర్ టు డోర్ వెళ్తున్నాను కదా, రెస్పాన్స్ బాగుంది, విన్ అవుతామని ఉంది నమ్మకం. మే ఇక్కడ హైదరాబాద్ డివిజన్ అనే కాదు, ఇప్పుడు మొత్తం టీఆర్ఎస్ పోయి బీజేపీ వస్తుందని నమ్ముతున్నాను నేను. అంటే మీకు వచ్చే రెస్పాన్స్ వ్యక్తిగతంగా కనిపిస్తుందా పార్టీ పరంగా కనిపిస్తుందా? రెండు అండి. వ్యక్తిగతంగా నేను తిరుగుతుంటే వాళ్ళు చెప్పే సమస్యలు వింటున్నాను కదా. ఇప్పుడు టీఆర్ఎస్ ఏం చేయలేదు కదండి, ఎక్కడ చూడండి, అన్ని అక్రమాలు దౌర్జన్యం భూ ఈ కబ్జాలు ఇవే ఉన్నాయి. వాళ్ళు మనకు ప్లస్ పాయింట్గా ఏం చేయలేదు, బీజేపీ వస్తుంది. జీవన్ రెడ్డి గారి విషయానికి వస్తే ఏ సందర్భం ప్రేరేపించింది అనుకోవచ్చు ఆయన ఇమీడియట్గా రాజకీయాల్లో తీసుకురావడానికి? అంటే ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం మెయిన్ హైదరాబాద్ డివిజన్లో మాత్రం చాలా ఘోరంగా ఉంది, అందరూ అభ్యర్థిని తిట్టడం తప్ప ఏమీ లేదు నాకు తెలిసి. అది చూసి ఆయన ఇన్స్పైర్ అయి ఉంటారు, నేను వచ్చి చేయగలుగుతాను ప్రజలకి అని నేను అనుకుంటున్నాను.
అంది నాకు తనకంటూ ఒక పొజిషన్ ఉంటే కదండి ఇవన్నీ చేస్తారు. మామూలుగా చేసినా వేస్ట్, అది ఏదో ఒక పొజిషన్ ఉంటే చేయగలుగుతారని అనుకొని ఉంటారు. అవును, ఏదో ఒక చేయాలి, ఏదన్నా ఒకటి చేయాలంటే మనకంటూ ఒక పొజిషన్ ఉండాలి కదా మనం తీర్చడానికి. నాతో ఎప్పుడు డిస్కషన్ చేయలేదు ఎందుకు వెళ్తానని నేను అనుకుంటున్నాను. ప్రీ ప్లాన్ ఎంట్రీ ఏం కాదు, అయితే ప్రీ ప్లాన్ ఎంట్రీ ఏం కాదు, ఎంట్రీ ఏం కాదు, కాకపోతే చేయాలి అని సేవ చేయాలని అనుకుని, కానీ ప్రీ ప్లాన్ ఎంట్రీ ఏం కాదు. అంటే అధికార పార్టీ పైన టీఆర్ఎస్ ఉన్నప్పుడు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మనం అనుకున్నంతగా చేయగలమా లేదా అనే ఏదైనా డిస్కషన్ వచ్చిందా? రాలేదండి ఇప్పటివరకు. అంటే పైన పార్టీతో సంబంధం లేకుండా మనకు మన పని మనం చేయాలి. ఒక పార్టీ తరఫున అని కాదు, సేవ గుణం ఉంటే ఎట్లా అయినా చేయగలుగుతాం. పార్టీతో సంబంధం లేదు, అది టీఆర్ఎస్ కానివ్వండి ఏదైనా కానివ్వండి, మన దగ్గర సేవా గుణం ఉంటే చాలండి ఎట్లా అయినా చేయగలుగుతాం. మనం మొదటి నుంచి మీరు ఇక్కడేనా హయత్ నగర్? లేదండి, మా పేరెంట్స్ హైదర్గూడ, మెహదీపట్నం సార్. మెహదీపట్నం అంటే ఇక్కడికి వచ్చి ఎన్నాళ్ళు అవుతుంది? నా మ్యారేజ్ 2003లో అయింది, అప్పటి నుండి ఇక్కడే. 2003 నుంచి అంటే ఈ టోటల్గా హయత్నగర్ డివిజన్ మీద పట్టుందా పూర్తిగా నవజీవన్ రెడ్డి గారికి? ఉందండి, ఎవరు చూసినా మంచి అభ్యర్థి అంటున్నారు, పేరు మంచిగా ఉంది. అందుకే నేను ఇందాక అడిగింది, అదే వ్యక్తిగతంగా ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది, పార్టీ పరంగా ఎటువంటి, వ్యక్తిగతంగా అంటే నవజీవన్ రెడ్డి గారిని చూసి ఓటేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారా లేదంటే పార్టీ తరఫున ఓటింగ్ అనేది లేదండి, వ్యక్తిగతంగా తనని చూసి వాళ్ళు అదే రెస్పాన్స్ చాలా ఉంది. ఇతను వస్తే మనకు చేయగలుగుతాడు, సేవా గుణం ఉంది, ప్రజల గురించి ఆలోచిస్తాడు, దాంతో అలానే వ్యక్తిగతంగానే మాకు పోలింగ్ ఓటింగ్ పడుతుంది. ఎందుకంటే రవీంద్ర రెడ్డి గారు కూడా ఆల్రెడీ విత్డ్రా చేసుకున్నప్పుడు మీకు సపోర్ట్ చేస్తున్నారు, ఇంతకుముందు ఆయన కూడా బీజేపీ అభ్యర్థి, అంటే అది కూడా ఏమన్నా ప్లస్ పాయింట్ అవుతుందా? అంటే ఆయన వల్ల కొంత ఓటింగ్ కలిసి వచ్చే అవకాశం ఏమైనా ఉంటుంది, ఆ క్యాలిక్యులేషన్స్ ఏమైనా ఉన్నాయా? ఉంటుందండి, ఇద్దరే కలిసి క్యాన్వాసింగ్ చేస్తే మనకు ప్లస్ పాయింటే కదండి. ఖచ్చితంగా ఇద్దరు పోటీ పడితే మధ్యలో మనం నష్టపోతాం, అవతల వాడికి ప్లస్ పాయింట్ అవుతుంది. అవును. ఫైనల్గా మీ హస్బెండ్ తరపున, నవజీవన్ రెడ్డి గారి తరపున మీరు ప్రజలకు ఇచ్చే సందేశం ఏంటి? మీకు నవజీవన్ రెడ్డి గారికి ఓటు వేయాలి అంటే మీరేం చెప్తారు ప్రజలకి, ఎందుకు ఓటు వేయాలి అంటే ఏం చెప్తారు? నేను నవజీవన్ రెడ్డి గారికి ఎందుకు ఓటు వేయాలి అని చెప్తానంటే వాళ్ళకి వాళ్ళ సమస్యలు తెలుసు అండి, టీఆర్ఎస్ ప్రభుత్వం తీరుస్తలేదని తెలుసు. వాళ్ళ సమస్యలు తీరాలంటే ఒక చేంజ్ కావాలి, ఒక్కసారి ఓటేసి చూడమనండి, చేంజ్ వస్తుందా లేదా వాళ్ళకే తెలుస్తుంది. నేను ప్రత్యేకంగా మా హస్బెండ్కే ఓటేయండి, మేము ఇది చేస్తాం అది చేస్తామని నేనేం హామీ ఇవ్వను. వాళ్ళు ఓటేసి గెలిపించి వాళ్ళ సమస్యలు తీర్చకపోతే అప్పుడు అడగమనండి. మేము లోకలే కదండి, ఎక్కడో రాలేదు కదా, ఇక్కడే ఉంటాం. మేము ఇచ్చిన హామీలు తీర్చలేదు అంటే అప్పుడు ప్రశ్నించమనండి వచ్చి. రైట్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. చూద్దాం మొత్తానికి హయత్నగర్ డివిజన్ పరిధిలో అయితే ఒక ప్రజల్లో ఒక చైతన్యం అనేది కనిపిస్తోంది, ఒక మార్పు అయితే క్రియేట్ అవుతోంది, అది ఎన్నికల ఫలితాల తర్వాత, 1వ తేదీ తర్వాత, ఎలక్షన్ తర్వాత ప్రజలు ఇచ్చే తీర్పును బట్టి ఎలా ఉంటుంది అనేది వేచి చూడాలి. వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.